అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు అయితే మీకోసం అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఎంతో ప్రత్యేకమైన దేవాలయం అని చెప్పుకోవచ్చు స్వయంభుగా వెలిసిన నాగదేవత టెంపుల్ మన హైదరాబాద్కి దగ్గర సమీపంలో చాలా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగిందనమాట తమిళనాడులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ దేవాలయం అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇక్కడ మనకు రోజు కూడా ఇక్కడ శ్వేతనాగు రూపంలో అయితే అమ్మవారి దర్శనం అయితే కలుగుతుందంట అంటే తెల్లటి రూపంలో నాగంపాము అయితే పెరుగుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారు అర్చకులు చాలా అద్భుతంగా అద్భుతమైన టెంపుల్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే వచ్చి విజిట్ అయితే కండి ఈ అమ్మవారిని దర్శనం తీసుకున్నట్టయితే మీకు అనుకున్నది అనుకున్నది నేనైతే చాలాసార్లు వచ్చాను ఒక 10 టైమ్స్ దాకా వచ్చాను ఈ వీడియోని ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నాను కాకపోతే నాకైతే ఫీల్ కాలేదు ఎందుకు అంటే ఏమన్నా ప్రత్యేకత ఉన్నప్పుడు మీకైతే చెప్తే మీరు కూడా ప్రతి ఒక్కరు అయితే వెళ్తారు కదా మీరు కూడా దర్శనం అయితే చేసుకుంటారని చెప్పి నేనైతే ఆలోచించి ఇప్పుడు ఎందుకంటే నాగుల పంచం అయితే వస్తుంది కదా ప్రజెంట్ నాగుల పంచం సందర్భంగా అయితే వీడియో చేశాను పెద్ద ఎత్తున జాతర కూడా అవుతుంది ఇక్కడ మనకు తండోపతండోపలు వస్తారు ఇక్కడ మన లోకల్ వాళ్ళే కాదు ఇక్కడ అదర్ స్టేట్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా బయట నుంచి కూడా వస్తారు చాలామంది చాలా పవిత్రమైన దేవాలయం అమ్మవారిది ప్రతి ఒక్కరైతే దర్శనం అయితే చేసుకోండి ఊళ్ళకి ఎలా రావాలి ఎక్కడి నుంచి రావాలి అనేది మీకైతే పూర్తిగా చెప్తాను సికింద్రాబాద్ నుంచి రావచ్చు సికింద్రాబాద్ నుంచి జస్ట్ ఒక మనకైతే జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది మన తిరుమలగిరికి దగ్గరలో అలాగే ఇక్కడ మచ్చబుల్లారంకి దగ్గరలో అలాగే ఈసెల్కి కూడా దగ్గరలో చాలా దగ్గర సమీపంలో మనకు ఈ ఆర్మీ క్వార్టర్స్లు నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇవంతా పూర్తిగా మొత్తం ఆర్మీ క్వార్టర్స్ అనమాట ఆర్మీ క్వార్టర్స్ మధ్యలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే వెంబటే వచ్చేసి అమ్మవారిని దర్శనం అయితే తీసుకోండి మీరు అనుకున్నది అనుకున్నట్టయితే నెరవేరుతుంది ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మీకు వీడియో అంత వరకు వీడియో అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా ఎందుకు లేట్ నేను అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరైతే అమ్మవారిని అయితే ప్రతి ఒక్కరు అయితే దర్శనం చేసుకోవాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కమాన్ అయితే చూస్తారు కదా కమాన్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి మనకు తిరుమలగిరి నుంచి యాప్రాల్కి వెళ్ళే రోడ్ అనమాట యాప్రాల్కి వెళ్ళే దారిలో అయితే రైట్ సైడ్లో కమాన్ అయితే కనిపిస్తుంది కమాన్ లోపల నుంచి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు పూర్తిగా అయితే చూపిస్తాను ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్రనే ఉంటుంది ఇక్కడ మనకు అమ్మవారు అయితే రెగ్యులర్గా దర్శనం అయితే కలుగుతుందంట శ్వేతనాగు రూపంలో అమ్మవారి దర్శనం అయితే మనకు కలుగుతుందని ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు నేనైతే చాలాసార్లు వచ్చాను చెప్పాను కదా నాకైతే అనుకున్నది అనుకున్నట్టయితే నాకైతే నెరవేరుతుంది మీకు కూడా అనుకున్నది నెరవేరాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి అయితే చాలా అద్భుతమైన దర్శనం అయితే కలుగుతుంది ప్రతి ఒక్కరికి అలాగే ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీకు చెప్పాను కదా సంతానం లేని వారికి ఎవరైనా ఉంటే 11 ప్రదక్షిణలు అమ్మవారికి చుట్టూ తిరిగినట్టయితే అలాగే ఇక్కడ పుట్టెలు కట్టినట్టయితే మాత్రం వాళ్ళకి సంతానం కలుగుతుంది ఖచ్చితంగా అలాగే చాపురాని వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళకు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి కోరుకున్నది కోరుకున్నట్టుగా నెరవేరుస్తుంది అక్కడ అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ కూడా టెంపుల్ యొక్క గోపురం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ మన తమిళనాడులో ఏ విధంగా ఉంటాయో ఒక టెంపుల్స్ ఎక్కువగా ఆ విధంగా అయితే ఇక్కడ సేమ్ అదే విధంగా ఉండాలని చెప్పి ఈ అమ్మవారు అయితే జయలక్ష్మి అమ్మవారు అయితే టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగింది ఇప్పుడు మనకు నాగుల పంచమి వస్తుంది ఆ సందర్భంగా అయితే టెంపుల్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున జనాలు అయితే వస్తారు ఇక్కడ మన కట్టలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ క్యూ లైన్ అనమాట ఈ క్యూ లైన్లో జనాలు అయితే చాలా భారీ ఎత్తున వస్తారు కాబట్టి ఈ విధంగా అయితే మనం పూర్తిగా అయితే కట్టలే విధంగా కట్టి క్యూ లైన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అలాగే టెంపుల్కి ఎదురుగానే మనకు ఒక పార్క్ లాగా అయితే ఉంటుంది అందులోనే పెద్ద పెద్ద కోనేరు కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి మనకు టెంపుల్ ఎదురుగా ఈ పార్క్ లాగా ఉంటుంది అలాగే ఇక్కడ రాగి చెట్టు చుట్టూ కూడా మనకు నాగదేవత విగ్రహాలు అలాగే ఇక్కడ క్షేత్రపాలికుడు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ దేవాలయం అయితే మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం అయితే ఎన్నో పూజలు చేసి తర్వాత ఈ దేవాలయం అయితే స్థాపించడం జరిగింది కానీ అమ్మవారు నాగదేవత టెంపుల్ మాత్రం మనకి ఇక్కడ స్వయంభూగా వెలిసిందనమాట ఈ చెట్టు చుట్టూ చూస్తున్నారు కదా నాగదేవత విగ్రహాలు ఇవన్నీ పూర్తిగా అయితే ఎవరు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళైతే తీసుకొచ్చి ఇక్కడ 3 రోజుల పాటు అయితే పూజలు చేసి ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడనే స్థాపించడం జరుగుతుంది కొన్ని 1 లక్ష విగ్రహాలు ఉంటాయి నాకు ఎక్కడ ఎటువైపు చూసినా మొత్తం ఇక్కడ మొత్తం సర్ప విగ్రహాలే ఉంటాయి అంత బాగుంటుంది అద్భుతంగా కనిపిస్తుంది నాగదేవత టెంపుల్ మన తెలంగాణలో ఇంత పెద్ద టెంపుల్ అయితే ఇక్కడ కూడా లేదు మీరు ఇక్కడ సర్చ్ చేసుకొని చూసుకోండి మన తెలంగాణలో అయితే ఇక్కడ కూడా లేదు చాలా అద్భుతమైన టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇక్కడికి వచ్చి చాలామంది పెద్ద ఎత్తున వచ్చి మంగళవారం ఎక్కువగా పూజలు అయితే చేస్తారు అలాగే శుక్రవారం అలాగే ఆదివారం అనమాట 3 రోజులు మాత్రం వారంలో 3 రోజులు చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి ట్యూస్డే మాత్రం చాలామంది పబ్లిక్ అయితే వస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వేల విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ
మహిళలు అయితే వచ్చి ఈ విగ్రహాలకు పూర్తిగా అయితే నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే రెగ్యులర్గా వస్తుంటారు, తరచుగా వస్తుంటారు. మహిళలు అయితే చాలా మటుకు అయితే మీరు ఎక్కడ చూసినా నాగుల పంచమి అంటే చాలు, ఎంతోమంది మహిళలు అయితే మనకు కనబడుతుంటారు. చూడండి ఇన్ని వేల విగ్రహాలు, కొన్ని లక్షలు అయితే ఉన్నాయి. ఇంకా దేవాలయం లోపలైతే చాలా ఉంటాయి. ఇంకా మనకు లెక్క పెట్టడానికి కూడా మనం సరిపోమన్నమాట. అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అంతమంది ఒక కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళైతే విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ 3 రోజుల పాటు ఇక్కడ అయ్యగారితో అయితే పూజలు అయితే చేయించుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం అయితే జరుగుతుంది. మనకు ఈ పార్కులో మొత్తం ఎక్కడ చూసినా మొత్తం రాగి చెట్లు అయితే ఉంటాయి. రాగి చెట్టు చుట్టూ కూడా కొన్ని ఇట్లా 100 విగ్రహాలు 1000 విగ్రహాలు అయితే పెట్టడం అయితే జరిగింది. వీటికి అందరూ కూడా జనాలు అయితే వచ్చి పూజలు అయితే చేస్తుంటారు. ఇక్కడ మనకు అదే చెట్టు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కాలభైరవుడు చెట్టు కూడా ఉంటుంది. ఈ చెట్టు కూడా చూస్తున్నారు కదా, ఈ చెట్టు 100 సంవత్సరాలు అయితే అవుతుందంటే ఈ దేవాలయం ఎప్పుడైతే నిర్మించడం జరిగిందో అప్పుడే ఈ చెట్టు కూడా పెట్టడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. చూడండి ఇక్కడ మనకు కాలభైరవుడు ఒక దేవాలయం కూడా ఉంది. జనాలు అయితే చాలామంది వచ్చారు. నాకైతే చూపించడం అయితే కొంచెం కుదరతలేదు, మాక్సిమం అయితే నేను చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు కూడా మీ ఒక కోరిక నెరవేరిన తర్వాత ఇదే విధంగా పెట్టాలంటే మాత్రం ఒక విగ్రహాన్ని తెచ్చినట్టయితే ఇక్కడ పూజలు అయితే చేసి మీ యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడే స్థాపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క చెట్టు కింద ఇట్లా విగ్రహాలు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ లోపల అయితే చాలా పెద్ద ఎత్తున విగ్రహాలు కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా ఈరోజే చాలామంది అయితే జనాలు అయితే వచ్చారు. మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం, అది కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మనకు ఇంకా 2 డేస్ అయితే మనకు నాగుల పంచమి అయితే వస్తుంది. చాలామంది ఇంకా జనాల మంది చాలామంది అయితే వస్తారు కాబట్టి అప్పుడు చాలా కొన్ని రూల్స్ అయితే రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. వీడియో కూడా ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్ అయితే నాట్ అలౌడ్ అయితే నేను అయితే పర్మిషన్ అయితే తీసుకున్నాను, కొంచెం అయితే బయట చూపిస్తానని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను, లోపల కూడా మీకు అన్ని ప్రతి ఒక్కటి చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ కూడా మిస్ కాకండి, చాలా అద్భుతమైన టెంపుల్ కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. అలాగే మీ యొక్క కోరికలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ కోరికలు అయితే మొక్కుకొని అలాగే పేపర్లో కానీ అలాగే ఒక కొబ్బరికాయ పీచు తీయని కొబ్బరికాయ అయితే ఏదైతే ఉందో అది ఒక ఎర్రటి బట్టలో కట్టి వస్త్రంలో కట్టి ఈ విధంగా కట్టుకున్నట్టయితే మీకు ఒక కోరికలు అయితే నెరవేరుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి మనకు ఎదురుగా ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంది, మీకు కోనేరు కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చాలా దగ్గర మీకు బస్లో రావచ్చు, కావాలంటే మీకు హోమ్ వెహికల్ ఉంటే హోమ్ వెహికల్ కూడా రావచ్చు. ఇక్కడ అయితే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. అలాగే మీకు ఇక్కడ పక్కనే ఇంకొక విగ్రహాలు అయితే చూపిస్తాను. చూడండి ఇన్ని వేల విగ్రహాలు అంటే మనకు బయటనే దగ్గర దగ్గర ఒక చాలా మంది వేల విగ్రహాలు అయితే ఉంటాయి. అలాగే ఇంకా లోపల కొన్ని వేల విగ్రహాలు అయితే ఉంటాయి. మొత్తానికైతే లక్షల విగ్రహాలు అయితే చాలా విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం. చూడండి పూర్తిగా ఇన్ని వేల మంది విగ్రహాలు తీసుకొచ్చి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. మీకు ఏదైనా సర్పదోషాలు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ చూపించుకోండి. అలాగే ఇక్కడ మనకు నవగ్రహాల దేవాలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయం మొత్తం పూర్తిగా కూడా శిథిలావస్థకు అయితే రావడం అయితే జరుగుతుంది. మొత్తం పెయింటింగ్ అయితే పోయింది, అందుకని పెయింటింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద తులసి మొక్క కూడా చెట్టు కూడా పెట్టడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ లోపలైతే మీకు కోనేరు కూడా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది కోనేరు అయితే. ఈ కోనేరులో బాతులు కూడా ఉంటాయి, చాలా బాతులు ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ కోనేరు మధ్యలో మనకైతే నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది. అలాగే మనకు కోనేరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన జయలక్ష్మి అమ్మవారి ఒక విగ్రహం కూడా పెట్టడం అయితే జరిగింది. అది కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. చూడండి కోనేరు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా కోనేరు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు వాటర్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా బాగుంది కదా కోనేరు అయితే చాలా బాగుంటుంది. మనకు మధ్యలో ఇక్కడ నాగదేవత ఒక అమ్మవారి విగ్రహం అయితే పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఇది ఒక రథం టైప్ అన్నమాట. ఈ రథం పైన అమ్మవారి ఒక విగ్రహం పెట్టి ఈ కోనేరులో చుట్టూ కూడా ఇట్లా ప్రదక్షిణలాగా చేస్తారన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. మనకు ఇది నాగుల పంచమి అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రండి, మీరు కూడా చూసే అవకాశం అయితే అదృష్టం అయితే మీకు కలుగుతుంది. చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ ఉత్సవాలు కూడా. చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉంది కదా. ఇక్కడైతే మీకు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. చూడండి ఒకసారి చూడండి మనకు జయలక్ష్మి అమ్మగారు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా అందరికీ. దేవాలయం కూడా కట్టించింది కూడా జయలక్ష్మి అమ్మగారు అనమాట. వాళ్ళు 1920లో అంటే సుమారుగా 100 సంవత్సరాల కింద అనమాట. వాళ్ళ నాన్నగారికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం రావడంతో వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసం అయితే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్థిరపడడం అయితే జరిగింది. ఇక్కడ పూర్తిగా అప్పుడు అడవి ప్రాంతంలాగా ఉండే కాబట్టి ఇక్కడ పెద్ద పుట్ట అయితే ఉండేదట. పుట్ట దగ్గరికి అమ్మ అయితే వచ్చి అమ్మవారిని అయితే మొక్కడము, అలాగే ఇక్కడ పుట్టకు పాలు పోయడము అలాగా మొక్కుతునేవారు అనమాట. అలా ఇక్కడ జరుగుతున్న క్రమంలో అయితే అమ్మవారు వాళ్ళకు కనిపించడం, అమ్మవారికి కనిపించడం అయితే అమ్మవారిని రోజు దర్శనం చేసుకోవడం, అమ్మవారికి అయితే పాలు పోయడం ఇలా జరుగుతుంది. ఇలా ఇప్పుడైతే మీకు ఇంకా మిగతా అయితే లోపలికైతే వెళ్దాం. లోపలికైతే వెళ్ళిన తర్వాత మీకు అయితే చెప్తాను, లోపలికైతే వచ్చేస్తాం. చూస్తున్నారు కదా ఇక్కడ లోపల కూడా చాలా ఎత్తున విగ్రహాలు అయితే చాలా అంటే చాలా ఉంటాయి విగ్రహాలు. మనకైతే 2 కళ్ళు సరుపు అంత అన్ని విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ.
అలా చూస్తున్నారు క్లాస్ లోపల టెంపుల్ ఏ విధంగా కట్టాలని అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ప్లాన్ అయితే చేశారనమాట. ఆ ప్లాన్ కూడా అప్పుడు చేసిన ప్లాన్ 100 సంవత్సరాల కింద చేసిన ప్లాన్ కూడా అలానే ఉంది. చూస్తున్నారా గ్లాస్ లోపడైతే మంచి జాగ్రత్తగా అమర్చి పెట్టారు. ఇక్కడ చూడండి టెంపుల్ మనకు ఈ విధంగా ఈ బయట గ్లాస్ లోపల ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీగా మనకు పైన కూడా లోపల కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది. టెంపుల్ కూడా చూడండి ఇన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో మనకు దేవాలయం ఎదురుగా ఇలా గదస్తంభం చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. జనాలు చూడండి చాలామంది అయితే వచ్చారు. వాళ్ళ యొక్క కోరికలు అయితే కోరుకొని వాళ్ళైతే చాలా అద్భుతంగా అయితే పూజలు అయితే చేస్తారు. ఇక్కడికి వచ్చి నాగదేవతను మొక్కున్నట్టయితే మీకు సర్పదోషం కానీ అలాగే నాగదోషాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాయి అని చెప్పి ఇక్కడైతే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే నమ్ముతారు. అలాగా ఇలా పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది. మహిళలు అయితే చాలా మటుకు ఎక్కువగా అయితే వస్తారు. నాగదేవత టెంపుల్ అంటే చాలు చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ అర్చకులు చూస్తే మనకు చాలా మంచిగా అయితే పూజలు అయితే చేస్తారు. ఇక్కడ చూడండి మనకు పిల్లర్ కూడా మనకు జయలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి పైన కూడా చూపిస్తాను చూడండి ఎంత పురాతనమైన దేవాలయం అంటే మనకు తమిళనాడులో చాలా మటుకి ఇలానే ఉంటాయి. ఏ దేవాలయం చూసుకున్నా అక్కడ తమిళనాడులో ఇదే ఇలానే ఉంటాయన్నమాట. చూస్తున్నా కదా మనకు జయలక్ష్మి అమ్మవారు అయితే దగ్గరుండి మరి ఈ దేవాలయం అయితే చాలా అద్భుతంగా కట్టించారని అయితే చెప్పుకోవచ్చు. మనకైతే చూడడానికి కూడా 2 కళ్ళు అయితే సరిపోతలేవు. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఈ పురాతనమైన దేవాలయం దగ్గర 100 సంవత్సరాల కింద కట్టించారు కాబట్టి అంత అద్భుతంగా ఉంది. మనకు అలాగే ఇక్కడ పక్కనే సంతోషమాత టెంపుల్ కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే కొద్ది కొద్దిగానే చూపిస్తాను ఎందుకంటే వీడియో అయితే పెద్దగా నాటలేడు కాబట్టి. చూడండి మన విగ్రహాలు అయితే ఎన్నైతే ఉన్నాయో మనకు గర్భగుడి ఎంట్రెన్స్లోనే మనకు లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. చాలా ఉంటాయి. మనకు ఎంత దూరం చూస్తామో అంత దూరం వరకు అయితే చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. చూడండి ఇన్ని కొన్ని లక్షల విగ్రహాలు అయితే ఉంటాయి. ఎంతమంది జనాలు అయితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత ఈ విధంగా అయితే విగ్రహం తీసుకొచ్చినట్టయితే మనకు ఇక్కడ పంతులు గారు వాటికి 3 రోజుల పాటు అయితే పూజలు చేసిన తర్వాత వాటిని అయితే ఇక్కడ స్థాపించడం అయితే జరుగుతుంది. చూడండి మనకి ఇక్కడ లోపల కూడా ఫుల్ సీనరీస్ ఉంటాయి. జయలక్ష్మి అమ్మగారి యొక్క డీటెయిల్స్ మొత్తం అంటే అమ్మవారి యొక్క చరిత్ర ఎలా జరిగిందని అయితే పూర్తిగా ఇక్కడ చూడండి. మనకు జయలక్ష్మి అమ్మగారి యొక్క విగ్రహం అన్నమాట. ఇక్కడ మనకు గర్భగుడికి వెనకాలనే ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. మైనంతో చేసిన విగ్రహం ఉంటుంది. అది కూడా మీకైతే చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు నాగదేవత యొక్క విగ్రహాలు అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. అలాగే ఇక పక్కనే మనకు నాగదేవత యొక్క అష్టలక్ష్మి రూపాలు అన్నమాట. అన్ని రూపాలు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. మనకి ఇక్కడ పక్కనే మన జయలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. మనకు అమ్మవారు నిజంగా రియల్గా కనిపిస్తున్నట్టు మన కళ్ళ ముంగట ఒక వ్యక్తి కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కనిపిస్తారు. అలాగే మనకు గర్భగుడికి వెనకాలే ఇక్కడ అమ్మవారికైతే మనకు ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ పెట్టినట్టయితే అది అతుకుంటుందంట. అతుకున్నట్టయితే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందనంట. అలా నేను కూడా ట్రై చేశాను. నాకు కానైతే అతుకుంది. నాకైతే కోరిక అయితే నెరవేరుతుందని అయితే నమ్ముతున్నాను. శ్రీ బాల బ్రహ్మ జ్ఞాని అని చెప్పి నారాయణ స్వామి అని చెప్పి ఆయన ఒక విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అలాగే మీకు ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా అయితే మనకు జయలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే వీడియో నాటలేడు కాబట్టి. చూడండి ఇక్కడ జయలక్ష్మి అమ్మవారి యొక్క ఇక్కడ సీనరీకి అయితే ఫోటో అయితే పెట్టారు. అలాగే మనకు జయలక్ష్మి అమ్మవారి యొక్క సపరేట్ మండపం అయితే ఉంటుంది. మనకు రైట్ సైడ్లో మండపము అమ్మవారి మండపం వెనకాలని ఒక చెట్టు అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ జయలక్ష్మి అమ్మవారిని అయితే కోరుకున్నట్టయితే అమ్మవారిని జయలక్ష్మి అమ్మవారిని కోరుకొని ఇక్కడ మీకు చిట్టిలో కానీ ఒక దారం కానీ ఏదైనా ఇక్కడ కట్టినట్టయితే మాత్రం చూడండి ఇక్కడ తొట్టెలు కూడా కట్టారు చాలామంది. ఇలా తొట్టెలు కట్టి ఎర్ర వస్త్రంలో మన పీచు తీయని కొబ్బరికాయ అయితే ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ కట్టి ఇలా పెట్టడం వల్ల వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయని అయితే ఇక్కడ వచ్చిన జనాలు అయితే ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు. ఈ విధంగా మీరు ఒక కోరికలు కోరుకొని ఇక్కడ చెట్టుకు అయితే కట్టండి మీ యొక్క కోరికలు అయితే నెరవేరుతాయి. అలాగే మీకు జయలక్ష్మి అమ్మవారు అయితే విగ్రహం అయితే చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా మనకు రియల్గా మన కళ్ళ ముంగట ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక పక్కన చూడండి శశికళ దేవి మాత అన్నమాట. ఈ మాత వచ్చేసి మన జయలక్ష్మి అమ్మవారి యొక్క పెద్ద కుమార్తె అనమాట. ఈ అమ్మవారే 2010 వరకు అయితే ఈ అమ్మవారి దగ్గర ఉండైతే దేవాలయం అయితే చూస్తున్నారు. ఇప్పుడైతే ఎవరు చూస్తున్నారో నాకు కూడా తెలియదు. చూడండి జయలక్ష్మి అమ్మవారి యొక్క ఫోటో సీనరీ అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. అప్పట్లో తీసిన ఫోటో అనమాట. చూడండి ఇక్కడ ఎవరు సౌండ్ చేస్తున్నారు అంటే నాగదేవత అమ్మవారు అయితే వాళ్ళకైతే వచ్చింది అనుకుంటా. చాలామంది దేవుడు కూడా వస్తారు ఇక్కడ చాలామందికి వచ్చిన వాళ్ళకు. చూడండి ఇక్కడ పల్లకి సేవ అయితే చూస్తున్నారు కదా. ఈ పల్లకి సేవలను ఊరేగింపు అయితే చేయడం అయితే జరుగుతుంది అమ్మవారిని. ఇక్కడ కూడా మనకు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. చాలా ఎక్కడ చూసినా మనకు దేవాలయం చుట్టూ బయట లోపల ఎక్కడ చూసినా మనకు అన్ని విగ్రహాలే ఉంటాయి. ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు దేవాలయం కూడా చూడడానికి. మనం ఎక్కడో అదర్ స్టేట్ తమిళనాడుకు వచ్చినట్టు విధంగా అయితే అనిపిస్తుంది దేవాలయం చూస్తుంటే. చూడండి చాలా అంటే చాలా విగ్రహాలు చూడండి ఇక్కడ మనకు.
మన జయలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క పల్లకి సేవ కూడా విగ్రహం అయితే ఉంటుంది. మీకు ఆ విగ్రహం కూడా చూపిస్తా చూడండి. జయలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహము చాలా అద్భుతంగా ఉన్నారు కదా అమ్మవారు. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చిన్న దేవాలయం కూడా ఉంది. అలాగే ఇక్కడ కూడా చాలా సర్ప విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మనకు చుట్టూ దేవాలయం చుట్టూ ఎక్కడ చూసినా మనకు చాలా అంటే చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఎక్కడ చూసినా మీ యొక్క సర్పదోషాలు మీకు ఏమైనా ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎక్కడ కూడా ఎక్కువ రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మీకు అవసరం లేదు ఎక్కడ చూపించకుండా ఇక్కడ ఈ దేవాలయానికి అయితే వచ్చి మీ యొక్క సర్పదోషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఇక్కడ మీకు హోమం కావాలంటే హోమం కూడా చేస్తారు. మీకు యజ్ఞం చేస్తారు హోమం చేస్తారు అలాంటి పూజలు అయితే ఇక్కడ పెద్ద పెద్ద పూజలు అయితే చేయడం కూడా జరుగుతుందన్నమాట చూడండి. అలా కాకుండా మీరే వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఒక కంకణం కట్టుకున్నట్టయితే మీ యొక్క సర్పదోషాలన్నీ కూడా తొలగిపోయి చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అవుతుందన్నమాట. చాలా అద్భుతంగా నిర్వహించారు అంటే దేవాలయం సంబంధించిన వాళ్ళు కూడా చేస్తారు. కావాలంటే మీరు ప్రైవేట్గా మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందైతే అని అనుకుంటున్నాను. సరే కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చిందైతే నేను అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా 10 మంది వరకు అయితే రీచ్ అయితే అవుతుంది కాబట్టి మీకు వీలైనంత వరకు వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో అయితే నేనైతే ముందుకు వచ్చేస్తాను. అలాగే సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి బ్లాగ్స్ అయితే చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఇప్పుడు నాగల పంచమి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఈ దేవాలయాన్ని అయితే దర్శనం అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు అయితే విజిట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. స్వయంభుగా వెలిసిన ఆలయం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ మంచిగా కోనేర్ కూడా ఉంటుంది. పిల్లల్ని తీసుకొచ్చినట్టయితే ఈ వీకెండ్లో ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. చుట్టూ మనకి ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్ల మధ్యలో అయితే దేవాలయం ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే ఈ ఆలయాన్ని దర్శనం అయితే చేసుకొని ఎలా ఉందనైతే మన కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. బై ఎవ్రీవన్. జై హింద్.